ఈరోజు చాలా సింపుల్గా ఒక జామెట్రీ డిజైన్ చెప్తాను. సెంటర్కి నేను వన్ లైన్ 12 సెంటీమీటర్స్ తీసుకున్నాను. 12 సెంటీమీటర్స్ తోటి ఒక లైన్ డ్రా చేశాను. నేను ఈ 6 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్లో హాఫ్ 6 సెంటీమీటర్స్ కదా, నేను ఈ 6 సెంటీమీటర్స్ దగ్గర ఒక మార్క్ చేశాను. మార్క్ చేసి మళ్ళీ ఇటువైపు తిప్పి ఈ 6 సెంటీమీటర్స్ పాయింట్ దగ్గరికి ఇది పెట్టాను. పెట్టి మళ్ళీ 12 సెంటీమీటర్స్ మిడిల్లోని ఒక లైన్ డ్రా చేస్తున్నాను. చూసారు కదా 12 సెంటీమీటర్స్ తీసుకున్నాను. అలానే ఈ చివరిన కూడాను ఈ 6 సెంటీమీటర్స్ ఉన్న దాని దగ్గర ఈ మిడిల్ లైన్ వచ్చే ప్లేస్ దగ్గర పెట్టి 12 సెంటీమీటర్స్ లైన్ మళ్ళీ డ్రా చేస్తున్నాను. అంటే ఎందుకంటే అలా చేస్తున్నాను, ఈక్వల్ పార్ట్స్ అన్నీ ఈక్వల్గా రావాలి అని అలా చేస్తున్నాను. చూసారా 12 సెంటీమీటర్స్, ఇది 12 సెంటీమీటర్స్, ఇది 12 సెంటీమీటర్స్, అన్ని 12 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాం. అప్పుడు మనకి ఈక్వల్గా స్క్వేర్ వస్తుంది కాబట్టి మనకి ఇందులోని స్క్వేర్ రావాలి. నేను చెప్పే డిజైన్కి స్క్వేర్ వస్తే బాగుంటుంది, స్క్వేర్ రాకపోతే ఈ డిజైన్ రాదు, వేరే డిజైన్ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు పై లైన్స్ జాయిన్ చేసేస్తున్నాను. చూసారు కదా, అన్నీ ఈక్వల్గా తీసుకోవడం వల్ల మనకి టోటల్గా నీట్గా కరెక్ట్గా 12 సెంటీమీటర్స్ అలా వచ్చింది. కింద లైన్ కూడా డ్రా చేస్తున్నాం. చూసారు కదా పిల్లలు, ఇప్పుడు నేను ఇక్కడ ఈ లైన్ డ్రా చేస్తున్నాను. ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ నుంచి మళ్ళీ ఇంకొక లైన్ ఇటువైపు లైన్ డ్రా చేస్తాను. ఈ స్క్వేర్స్ మాత్రమే మనము కలరింగ్ చేద్దాము, అందుకని నేను స్క్వేర్ ఉన్న బాక్సులు మాత్రమే నేను పెన్ తోటి లైన్ వేస్తున్నాను. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏమిటి ఓన్లీ బాక్స్ అంటే స్క్వేర్ తీసుకోవడానికి మధ్యలోని మళ్ళీ క్రాస్ లైన్ ఇలాగే మిడిల్ లైన్ ఎందుకు డ్రా చేయించారు అనేసి అని మీరు అనుకోవచ్చును. ఎందుకంటే ఈ మిడిల్ లైన్ తీసుకుంటేనే మీకు సెంటర్ పాయింట్ వస్తుంది కాబట్టి మీరు ఈజీగా చేయగలుగుతారు. అలాగనే క్రాస్ చేస్తే మీకు ఈ పాయింట్స్ ఈజీగా వచ్చేసాయి కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలి, ఇక్కడి నుంచి ఈ పాయింట్ తీసుకోవడము, ఈ పాయింట్ తీసుకోవడం ఈజీగా వచ్చేస్తుంది కదా. అందుకని నేను ఇంటూ అండ్ ప్లస్ రెండు మీకు డ్రా చేపించాను, అంటే ఇంటూ షేప్లోని అలాగనే ప్లస్ షేప్లోని. Thank you.
చాలా సింపుల్ గా మీరు మంచి చక్కటి జియోమెట్రికల్ డిజైన్ నేర్చుకున్నారు ఇలా ఇంకా చాలా రకాల డిజైన్స్ చెప్తాను చూడండి మీరు